హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. బిగ్ బాస్ 4వ సీజన్ నుంచి 8వ వారంలో అనారోగ్యం కారణంగా నోయల్ అర్ధాంతరంగా వెళ్ళిపోయాడు. అనారోగ్య పరిస్థితి దృష్ట్యా అతను హౌస్లో ఉండటం సరికాదని వైద్యులు సూచించడంతో నోయల్ బిగ్ బాస్ను వీడాల్సి వచ్చింది. మొదట మెరుగైన వైద్యం కోసం నోయల్ బయటకు వెళ్తున్నాడని, త్వరలో కోలుకుని తిరిగి వస్తాడని బిగ్ బాస్ చెప్పారు. అయితే శనివారం నాగార్జున వచ్చి నోయల్ ఇక శాశ్వతంగా బిగ్ బాస్ హౌస్ని వీడుతున్నాడని కుండబద్దలు కొట్టాడు. ఎలిమినేట్ అయిన అందరి కంటెస్టెంట్ లాగానే నోయల్కు కూడా ఘన వీడ్కోలు పలికారు. నోయల్ని స్టేజ్ మీదకు రప్పించి సెల్ఫీ తీసుకుని బాయ్ బాయ్ చెప్పి బయటకు పంపించేశారు. దీంతో నోయల్ ఫ్యాన్స్ ఒకంత అసంతృప్తికి లోనైనా ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్న సోమవారం ఓ సర్ప్రైజ్ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఫ్యాన్స్ కి శుభవార్తని అందించాడు నోయల్. బిగ్ బాస్ గేమ్ ఇప్పటికీ ఆన్ లోనే ఉంది, ఏదైనా జరగొచ్చు, నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు, నా హెల్త్ కోసం ఎంతో మంది ఫోన్లు చేస్తున్నారు, ఎన్నో మెసేజ్లు వస్తున్నాయి, వాటిని చూస్తే చాలా ఎమోషనల్ గా ఉంది, కానీ బిగ్ బాస్ గేమ్ లో ఏదైనా జరగొచ్చు, ది గేమ్ ఈజ్ స్టిల్ ఆన్. పని అయిపోయింది అనుకున్నవాడు మళ్ళీ తిరిగి వస్తే ఆ కిక్కే వేరేలా ఉంటుంది కదా. త్వరలో ఫుల్ డీటెయిల్స్ అందిస్తా, మళ్ళీ కలుద్దామంటూ వీడియో విడుదల చేసి ఫ్యాన్స్ని అయోమయానికి గురి చేశాడు నోయల్. ఇప్పటికే బిగ్ బాస్లో ఎన్నెన్నో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత వారం పక్కా ఎలిమినేట్ అవుతున్నారనుకున్న అమ్మ రాజశేఖర్ని సేవ్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచాడు బిగ్ బాస్. మరి నోయల్ని కూడా తిరిగి హౌస్లోకి పంపి మరో ట్విస్ట్ ఇస్తాడేమో చూడాలి. ఏదైనా జరగొచ్చు అంటున్నాడు నోయల్, మరి రీఎంట్రీ ఇస్తాడా అనేది చూడాలి. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.